పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కడే మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మైన సురేష్ మాట్లాడుతూ, కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు విధుల్లో చేరమని కార్మికులు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని కూడా చెప్పారు. వెంటనే కార్మికులకు జీతాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జిల్లా వ్యాప్తంగా ఉధృతమైన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి, నిర్మల్ జిల్లాలో 1500 మంది గ్రామ పంచాయతీ కార్మికులు 19 మండలాల్లో పనిచేస్తున్నారు. అట్లాగే కడెం మండలాలు ఇంకా 100కు పైగా గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా గత 3 నెలల నుంచి ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఏప్రిల్ నెల కానీ 3 నెలల జీతాలు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ వర్గాల జీతాలు ఇప్పటిదాకా విడుదల చేయలేదు. వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాల మీద ఆధారపడి పనిచేస్తారు, ఇతర పని చేయడానికి వీల్లేదు. సమయ పాలన ఇంకా ఈరోజు గ్రామ పంచాయతీలలో లేదు కాబట్టి రోజు పనిచేయాల్సిన అవసరం ఉందనేది ఈరోజు సిఐటిగా భావిస్తున్నాం. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు జీతాలు విడుదల అయితేనే గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలు నిర్వహణ కొనసాగుతాయి. కాబట్టి చాలా ఇబ్బంది కాలంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ మేలుకొని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు విడుదల చేయాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.